అన్ని యుగాల్లోనూ ఒక్కొక్క అవతారంలో రాక్షస సంహారాని కోసరం అన్ని అవతారాలు తీసుకుంటూ ఆ తమో గుణాన్ని నాశనం చేసి సత్వ గుణాన్ని మనకు అందించాడు అటువంటి మహావిష్ణు పాపం మహాత్ములు వాళ్ళ పాటల్లో పాడుకునేటప్పుడు అయ్యా నువ్వు అమృతాన్ని దేవతలు రాక్షసులు చిలికేటప్పుడు నీ నడుము ఎంత కష్టపడిందో అని పాడతారు కూర్మ అవతారంలో మందరగిరిని మోసాడు కదా దానికి వాసుకుని చుట్టి అటు ఇటు చిలికారు ఆ చిలికినప్పుడు విషమే పుట్టింది అక్కడ మహాత్ములు ఇంకొకటి విచారంగా విచిత్రంగా పాడతారు విషం పుట్టినప్పుడు ఎవరూ వచ్చి తాగలేదు ఎవరూ తీసుకోలేదు అందరూ భయపడ్డారు శివుడు పరిగెత్తుకొని వచ్చి తానే తాగాడు ప్రపంచాన్ని రక్షించాడు ఇది శివకేశవులకు భేదం లేదు అనే ఒక దృష్టితో ఆ కార్యక్రమం జరిగింది అదైన తర్వాత అమృత కలశంతో వచ్చాడు ధన్వంతరి రూపంతో అటువంటి మహావిష్ణువు కలియుగంలో కూడా జనాన్ని ఉద్ధరించాలని ఆయన మనిషిగా అవతరించాడు మాట్లాడుతూ ఉన్నాడు అందరితో ఒకళ్ళతో అందరితో మాట్లాడాడు తిరిగాడు విపరీతమైన జనము ఆయనకి ఇంటర్వ్యూలు ప్రారంభమైపోయాయి అందరికీ కష్టసుఖాలు మాట్లాడటం అయిపోయింది ఎక్కువైపోయిన తర్వాత విగ్రహమైపోయాడు అందరికీ చూసుకొని పోండి అన్నాడు అంతమందితో ఎక్కడ మాట్లాడటానికి అవుతుంది కేవలం దర్శనంతో వెళ్ళండి అన్నాడు ఇక కథ మనకు అద్భుతమైనటువంటి కథ మనకు కలుగుతుంది ఈరోజు ఈ పంచముఖి ఆంజనేయ స్వామి సన్నిధిలో కళ్యాణం అంటే మనోబుద్ధులను చేర్చవచ్చు చేర్చటం ఆ మనోబుద్ధులు చేర్చేది ఎవరంటే ప్రాణం ప్రాణం అంటే ఎవరు ఆంజనేయ స్వామి ఆయన సన్నిధిలో మనం అంతా చేసుకుంటున్నాం ఎంత అద్భుతం ఈ పంచముఖి ఆంజనేయ స్వామి ఒక కారణీకమైనటువంటి ఆలయం ఏదో మొదట్లో అందరూ కూడా ఏదో అది వాళ్ళు వీళ్ళు వేసి ఏదో కట్టుకున్నామనేది కట్టాం లేదు అని